చేరి కొద్ది మాటలుగా నిర్ణయించుకోబోతూ ఉండగా నీ ఆత్మతో తండ్రి నా హృదయంలో నీ వాక్యం నింపి నీ ప్రియ బిడ్డలకు అలాగే నాకును ఎటువంటి వర్తమానం కావాలో ఎటువంటి మాటలు కావాలో ఆత్మీయ జీవితంలో వృద్ధి కలగటానికి ఆ మాటల ద్వారా అనేకుల ముందు కొనసాగలగటానికి నీ నా మహిమార్థమే జీవించుటకు విస్తరణకు మీరే కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ వచ్చిన అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో నా వందనాలు తెలియపరుస్తున్నానండి. అందరికీ వందనాలు. ఈరోజు మనం నేర్చుకోబోయే మాట ఏంటంటే ప్రయత్నం. ఏంటి మన అంశం? ఏంటి ప్రయత్నం? మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి మరలా నిద్రించేంతవరకు ప్రతి విషయంలో ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఏ విషయాల్లో అంటే ఉదాహరణకి ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తాడు, ఒక వ్యాపారం కొరకు ప్రయత్నిస్తాడు, అలాగే ఏదైనా నేర్చుకోవాలి అంటే దాని గురించి ప్రయత్నిస్తాడు, పని నిమిత్తము ప్రయత్నిస్తాడు, వారి వారి పరిస్థితుల నిమిత్తము ఏదైనా సొంతంగా కొత్తగా ఎవరి దగ్గరైనా నేర్చుకోవాలి, ఈ పని నాకు రాదు నేను నేర్చుకోవాలనే విషయంలో దాని విషయంలో ప్రయత్నిస్తూ ఉంటాడు. రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారు మానవ జీవితంలో. అయితే బైబిల్ గ్రంథంలో అంటే ప్రయత్నించడం మంచిది, ప్రయత్నించి వదిలిపెట్టకుండా సాధించిన వారు బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు, వారిని ఈరోజు మనం నేర్చుకుందాం. లూకా సువార్త 18:2 నుంచి చదువుకుందాము. మొదటి నుంచి చదువుకుందాం, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారితో ఉపమానము చెప్పెను, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను, ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను, ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచు వచ్చెను, గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. చాలండి. ఒక పట్టణంలో ఎవరెవరు ఉన్నారంట? న్యాయాధిపతి, అలాగే ఒక భేద విధవరాలు కనిపిస్తూ ఉంది, ఒక విధవరాలు కనిపిస్తూ ఉంది. అయితే ఈ విధవరాలు ఆ పట్టణంలో ఉన్న ఆ ధనవంతుడు ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నాకు ఒక సమస్య ఉంది, ఆ సమస్య ఈయన తీర్చగలడు, ఈయన పరిష్కరించగలడు అని చెప్పేసి ఆ న్యాయాధిపతి దగ్గరికి ఆయన పరుచుగా వెళ్తూ ఉందంట. ఇతని దగ్గరికి వెళ్తే నాకు ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మనం కూడా ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, అది ఫర్ ఎగ్జాంపుల్గా లోకంలోనే మనం తీసుకున్నట్లయితే ఒక ఆధార్ కార్డు విషయమే ఉంది. ఎవరి దగ్గరికి వెళ్తే ఆ యొక్క ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలనుకుందాం. ఎంటర్ చేయాలనుకుంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆధార్ సెంటర్కి లేదా మీసేవ సెంటర్కి, అంటే మీసేవ సెంటర్కి వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అవునా? లేకపోతే మరొక చాటర్కి వెళ్తే దొరుకుతుందా? ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుందా? దొరకదు. అయితే ఈ విధవరాలు కూడా ఆ ధనవంతుడు ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఇతని దగ్గరికి వెళ్తేనే నా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసి ఆమె తరచుగా ఆ దగ్గరికి వెళ్తూ ఉంది. అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న విషయం ఏంటంటే ప్రయత్నిస్తూ ఉంది. ఒకసారి ప్రయత్నిస్తే అనుకోవచ్చు ఆ సమస్యకి పరిష్కారం దొరికేంతవరకు, అది సాధించేంతవరకు ఆమె పట్టు విడవకుండా ప్రయత్నిస్తూనే ఉంది. ఈ సమస్యకి పరిష్కారం నాకు ఇతని దగ్గరే దొరుకుతుందని ప్రయత్నిస్తూనే ఉంది చివరికి సాధించేంతవరకు. చూడండి, చదువుకుందాం మరలా. తరువాత అతడు నేను దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను, ఈ విధవరాలు చూడండి
తొందరపెడుతూ ఉంది. ఆమె ప్రయత్నించడం ద్వారా ఆ న్యాయాధిపతికి చేసేయాలి, ఇంకా ఈమెకి ఈ సమస్యను పరిష్కరించాల్సిందే. తరచుగా ఆమె దగ్గరికి వెళ్తూ ఉంది, ప్రయత్నిస్తూనే ఉంది, విడిచిపెట్టలేదు. దాని గురించి మనమైతే ఏం చేస్తాం? ఒకటి నేర్చుకోవాలి, ఒక పని నేర్చుకోవాలనుకుందాం. సపోజ్ ఒక పని నేర్చుకోవాలంటే అది నేర్చుకునే క్రమంలో ఏదైనా ఒడిదుడుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అక్కడే ఆగిపోతూ ఉంటాం, అవునా? ఒక పని నేర్చుకోవాలంటే ఏదైనా ఆటకం వస్తే ఇంక మనం ఏం చేయగలుగుతాం, ఇంకా మనం ఏం చేయగలుగుతాం అని చెప్పేసి ఆగిపోతూ ఉంటాం. కానీ ఆమె ఆగిపోలా, ప్రయత్నిస్తూనే ఉంది. తరచుగా వెళ్ళి అతన్ని అడగటం ద్వారా ఈమె నన్ను తొందర పెడుతూ ఉంది కాబట్టి ఈమె సమస్యను నేను పరిష్కరించాలి. కంటిన్యూ చేద్దాం. గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజారుతుందండి. గోజారుతుందంటే అడుగుతుంది, బ్రతిమిలాడుకుంటుంది, అయ్యా ఈ సమస్యకి పరిష్కారం తీర్చాలి, అయ్యా ఈ సమస్యకి మీరే దీన్ని నాకు. అతను ఇసుక్కుంటున్నాడు. మనం కూడా బ్యాంకుల దగ్గరికి లేదన్నా గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి ఏదన్నా వెళ్తూ ఉంటే పట్టించుకోరు, అసలుకి మనల్ని పట్టించుకుంటారా? అయ్యా ఈ సమస్య ఉంది, అయ్యి చూడండి అయ్యా అంటే ఉండమ్మా లేదా ఉండయ్యా అసలు పట్టించుకునేవారే ఉంటారా? ఎవ్వరు పట్టించుకోరు. అదే సందర్భం ఇక్కడ జరుగుతుంది. ఆ ధనవంతు దగ్గరికి వెళ్తూ ఉంటే అతన్ని విసిగిస్తూ ఉంది, మాటి మాటికి వెళ్తూ ఉంటే ఆమె యొక్క ఆ యొక్క ప్రయత్నించడం ద్వారా అంటే సహనం ద్వారా చూడండి, ఆమెకు న్యాయం తీరుతునని తనలో తను అనుకున్నాడు. చూడండి, న్యాయం అలాగే తీర్చాలి. ఇన్నిసార్లు ఏమి వస్తూ ఉంది, ఇన్నిసార్లు ఏమి గోజారుతూ ఉంది, విడిచిపెట్టకుండా దాని గురించి నా దగ్గరికి వస్తూ ఉంది కాబట్టి ఈమెకి నేను ఈ సమస్యను పరిష్కరించాల్సిందే. తనలో తను అనుకున్నాడు, పరిష్కరించాడు. చూడండి, ఒక విషయంలో మనం ఏదైనా నేర్చుకోవాల్సిన విషయమైనా, ఏదైనా ఒక పనికి వెళ్తున్నప్పుడు కానీ, ఏదైనా నేర్చుకోవాలి, కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే విషయంలో కానివ్వండి, దాని గురించి మనం ఎక్కువగా ప్రయత్నించలేకపోతున్నామా? ఏదైనా సపోజ్ ఈ ప్రయత్నించే క్రమంలో మన పక్కనే ఉంటారు, లేకపోతే ఇదే ఉంటారు, లేకపోతే ఇంటి చుట్టుపక్కలే ఉంటారు. ఎందుకు నీకు అవసరమా? ఇప్పుడు చేయకపోతే ఏమైంది? నిరుత్సాహపరుస్తూ ఉంటారు. కానీ నిరుత్సాహపడలా. ఈమెను కూడా నాకు తెలిసి ఒక ఉపమాన రీతిగా చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఈమెను కూడా ఒకవేళ ఇసిగించి ఉంటారేమో, ఇన్నిసార్లు వెళ్తున్నావు నీకెందుకు, నీకేం పని, వదిలేచే దాని గురించి అని ఈమెను కూడా అనే ఉంటారేమో. కానీ ఈమె ఆగిపోలేదండి, ప్రయత్నిస్తూనే ఉంది. ఈ పని నాకు జరగాల్సిందే, మొండిగా ప్రయత్నిస్తూనే ఉంది. చూడండి, ఆమె యొక్క వృద్ధురాలు మళ్ళీ భేద విధవరాలు. మరి మనం ఈరోజు ప్రయత్నిస్తున్నామా? లోకంలో ఉన్నట్లయితే కొద్ది మాటలు, ఉదాహరణకి ఒక ఉద్యోగమే సంపాదించాలి, ఎన్నిసార్లు ప్రయత్నిస్తారు ఉద్యోగం సంపాదించాలంటే. ఒక పోలీస్ ఉద్యోగాన్ని సంపాదించాలి, దాని గురించి ఒకసారి ఫెయిల్ అయ్యాం, మరలా ఫెయిల్ అయ్యాం, మరలా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా పోస్టులు ఎప్పుడు పడతాయో, ఎప్పుడు పెట్టుకుందామా, ఎప్పుడు ఆ ట్రైనింగ్ వెళ్దామా, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదామా, చాలామంది చూస్తూనే ఉన్నారు ఇంకా. ఎందుకని? ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా ఉద్యోగం వచ్చిద్దని ప్రయత్నిస్తూనే ఉన్నారు ఉద్యోగం కోసం లోకంలో. మరి క్రీస్తు పని నిమిత్తం ఈరోజు మనం నేర్చుకుందాం. క్రీస్తు పనుల నిమిత్తం మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, మనం నేర్చుకున్న దాని గురించి, పరిసర నిమిత్తము, ఆయన వాక్య పరిసర నిమిత్తమైన పరసంబంధమైనది ఏదైనా సరే ప్రయత్నించగలుగుతున్నామా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాట పాడటమే రావట్లేదు, మొదట పాడలేకపోయాం, మరలా ప్రయత్నించగలుగుతున్నామా? ఒక వాయిద్యాలు నేర్చుకోవాలి, రాలేదు, ప్రయత్నించగలుగుతున్నామా? ఇలా చూసుకున్నట్లయితే దేవునికి సంబంధించిన పరసంబంధం ఏదైనా సరే ప్రయత్నించగలుగుతున్నామా? ఏదైనా సరే, అది అధ్యక్షత వహించడమైనా సరే, వాక్యాన్ని ప్రకటించడమైనా సరే, ఏదైనా సరే, రాలేదు అనుకుంటే ఒకసారి ప్రయత్నించు. అంటే దీనిలో మూడు లక్షణాలు మనం తేటగా కనిపిస్తూ ఉంటాయి. మొదటగా ప్రయత్నిస్తున్నామంటే మనలో ఆశ ఉంటుంది, ఉంటుందా ఉండదా? ఉద్యోగాన్ని సంపాదించాలి అంటే మొదటగా ప్రయత్నించగలుగుతామంటే ఆశ ఉండబట్టేగా, నేను ఉద్యోగాన్ని సంపాదించాలి నాకు ఆశ ఉంది, ఓకే
ఆశ ఉంటే సరిపోతుందా? సరిపోదు. ఏముండాలి? నమ్మకం ఉండాలి. నేను ఉద్యోగాన్ని సంపాదించగలను అని మన మీద మనకి నమ్మకం ఉండాలి. మూడవదిగా ఎదురు చూడాలి. ఎదురు చూడగలగాలి అంటే ఉద్యోగం మనం వెంటనే వస్తుందా? అంతా ఆ క్వాలిఫికేషన్ అంతా పూర్తయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ఎదురు చూస్తూనే ఉండాలి. వెంటనే వస్తుందా అంటే వెంటనే రాదు. ఈ మూడు లక్షణాలను మనం ఖచ్చితంగా గమనించగలగాలి. ఒకటి, ఆశ కలిగి ఉండాలి. రెండవది, నమ్మకం ఉండాలి. మూడవది, ఎదురు చూడాలి. ప్రతి దాని గురించి ప్రయత్నించామండి, వెంటనే రిజల్ట్ మనకు వస్తుందా అంటే దేనిలో రాదు. అది ఏ విషయమైనా సరే అలా వచ్చిందంటే అది దేవునికి విరోధమైనది. డబ్బు కష్టపడితే వస్తుందా ఊరకు వస్తుందా? కష్టపడితేనే వస్తుంది. ఊరకు వస్తే అది ఏమైంది? దేవుని దృష్టికి అది వ్యర్థంగా ఉంటుంది. అలాగే మనం దేవుని విషయంలో నేర్చుకున్న ప్రతిదీ కష్టపడి నేర్చుకున్నది ఎన్నటికీ పోదండి, ఊరకే పోదు. ఎన్నటికి ఎప్పటికి పోదు. కష్టపడితే వచ్చింది ఎన్నటికీ పోదు, ఊరకు వచ్చింది ఉండదు. అది ఏ విషయమైనా సరే మనం నేర్చుకున్నది అయితే చూడండి, భేద వివరాలు ఏ విధంగా ప్రయత్నిస్తూ ఉందో చూడండి. అయితే ఈ ప్రయత్నించే క్రమంలో ఎంతోమంది మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. మనం నిరుత్సాహపడకూడదు, ముందుకు కొనసాగుతూ ఉండాలి. జీవన పరిచయం నిమిత్తం ఏదైనా మనం నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉండాలి. అయితే మరొక వచనం చూసుకుందాం. మరొక వచనాన్ని చూసుకున్నామండి. మత్తయి సువార్త 14:28 ఇక్కడ మనకి పేతురు గారు కనిపిస్తూ ఉంటారు. ఈ ప్రయత్నించే క్రమంలో ఆయన పక్కనున్న వారి వైపు చూసినప్పుడు, అంటే లోకం వైపు చూసినప్పుడు ఆయన పడిపోవడానికి అవకాశం ఉన్నది. చూద్దాం, చదువుకుందాం. 14:28 14:28 క్షమించాలి. పేతురు, ప్రభువా, నీవైతే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి యేసునందుకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. చూడండి, పేతురు గారిని రమ్మన్నప్పుడు ఆయన సందేహించలేదు. ఆయనపై నమ్మకం ఉంచాడు. నమ్మకం ఉంచి ప్రయత్నించి ఒక అడుగు వేశాడు, కొంత దూరం నడిచాడు. కాబట్టి మొదటగా ఏం చేయగలిగాడు? ఆయన ప్రయత్నించగలిగాడు. ఆశ కలిగి ఉన్నాడు, నడవాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవునిపై నమ్మకం ఉంచాడు, నేను నిలబడగలనని. దేవునిపై నమ్మకం ఉంచి నేను నడవగలనని నమ్మకం ఉంచాడు. రిజల్ట్ కోసం ఎదురు చూశాడు, కానీ నిలబడ్డాడా? నిలబడలా. చదువుకుందాం. గాలిని చూచి భయపడి మునిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసాను. చాలండి, గాలిని చూచి భయపడి మునిపోసాగాడు. ఈ గాలి ఇక్కడ ఎందుకు వచ్చింది? అదే అపవాది. దుష్టుడు వేస్తూ ఉంటాడు పన్నాగాలు. మనం దేవుని పరిచయం నిమిత్తం నేర్చుకునే క్రమంలో, ప్రయత్నించే క్రమంలో దుష్టుడు మనల్ని వేరుపరచాలి. ఒకటి, దేవుణ్ణి ఎలుగుతున్నాడంటే దుష్టుడు ఊరుకుంటాడా? దేవుళ్ళు మనం దేవుని పనుల నిమిత్తం మనం నేర్చుకుంటున్నాం అంటే దుష్టుడు ఖాళీగా ఉంటాడంటే పన్నాగాలు వేస్తూ ఉంటాడు. ఇక్కడ నిలబడాలని పేతురు గారు ఆశ కలిగి ఉన్నారు. దేవుడిపై నమ్మకం ముంచి ఒక అడుగేశారు. నిలబడగలడానికి తర్వాత రిజల్ట్ చూశారు, ఎదురు చూచాడు, నేను నిలబడగలనని. కానీ ఎప్పుడైతే గాలి వైపు చూచి భయపడ్డాడో, భయపడకూడదు. ఇది నేను చేయగలను అనే నమ్మకం మన మీద ఉంచుకోవాలి. ఈ చేయగలని నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో మనం ఖచ్చితంగా ముందుకు కొనసాగలుగుతాం. భయపడ్డాడు కాబట్టి మునిగిపోసాగి. కొంతమంది చూడండి, ఈ పని నేను చేయలేకపోతున్నాను, ఇక్కడ నాకు నేర్చుకోలేను అన్నప్పుడు ఏం చేయాలి? అడగాలి. ఇక్కడ పేతురు గారు అదే చేశారు, కేకలు వేశారు. చూడండి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. విశ్వాసం ఉండట్లేదు.
అల్పవిశ్వాసి, దేవునిపై నమ్మకం ఉంచట్లేదు. మునపటే ఆయన అన్ని కార్యములు ఆయన ఎదుటే చేశారు, ఎన్ని అద్భుత కార్యాలు చూశారు, ఎంతమందికి స్వస్థతను ఇచ్చారు, ఎన్ని కార్యాలు చేసినా ఆయన నమ్మకం కుదరల, నమ్మకం అనేది రాలా. ఎన్నో కార్యాలు ఎదుటే ఉండి చూస్తూ ఉన్నాడు, కానీ నమ్మకం లేకుండా ఉంటున్నా. ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా, విశ్వాసుల్లో కూడా అదే కనబడుతూ ఉంది. దేవుడు నాకు సహాయం చేయగలడు, దేవుడు నాకు ఆదరణ ఇవ్వగలడు, నేను పని నేర్చుకుంటే నాకు అండగా నిలవగలడు అని నమ్మకం ఉంచలేకపోతూ ఉన్నారు. ఈ పని నేర్చుకోగలను, దేవుడిపై భారం వేస్తే దేవుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ఆశపడిన ప్రాణమును తృప్తిపరుస్తాడు. ఆశ అయితే ఉంది నేర్చుకోవాలి అని, మరి దేవునిపై నమ్మకం ఉంటుందా? ప్రయత్నించిన దాన్ని సాధించగలను అని ఎదురు చూపు ఉంటుందా? ప్రేమనే దేవుని బిడ్డల, క్రీస్తు పరిచయ నిమిత్తం ఇక్కడ పేతురు గారు గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ఎప్పుడైతే కేకలు వేశాడో, కేకలు వేయట్లేదు ఈరోజు, అంటే అడగట్లేదు, నిండా మునిగిపోయేదాకా అడగట్లేదు. దేవా ఇది నేను చేయగలను, నాకు సహాయం చేయి అడగలేకపోతూ ఉన్నారు. దేవా నీపై నేను నమ్మకం ఉంచాను, నాకు ముందుకు నడిపించు. అడగలేని పరిస్థితి, కేకలు వేయని పరిస్థితి. క్రీస్తు పరినిమిత్తము పరసమ్మ మీద ఏదైనా సరే నేర్చుకోవాలనే ఆశ మనలో ఉంది, ప్రయత్నించగలుగుతూ ఉన్నాం. అయితే దేవునిపై నమ్మకం, దేవా నీపై నమ్మకం ఉంచాను, నాకు మార్గాన్ని సరళం చేయదేవా, నన్ను నడిపించు దేవా అని మనం అడగలేని పరిస్థితి. పేతురు గారు అడిగారు, అడిగినప్పుడు చేయి చాపి అతన్ని లేపాడు, కానీ అతను ఆయన విశ్వాసం ఉంచలేదు. తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డారా అండి, చూడండి, ఈ రీతిగా అల్పవిశ్వాసులుగా మనం ఉండడానికి వీల్లేదు. దేవునిపై విశ్వాసం ఉంచి నమ్మకం ఎప్పుడైతే ఉండగలుగుతామో. అందుకే అపొస్తలుడైన పౌలు గారు విశ్వాసం గురించి ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, 2వ పత్రిక 1వ అధ్యాయం. ఆ హేతువు చేత నీకు శ్రమలను ఈ శ్రమలను అనుభవించుచున్నాము గాని నేను నమ్మిన వారి ఎరుగుదనను గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలగని రూఢిగా నమ్ముకొనుచున్నాను. చూడండి, ఈ శ్రమలు అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి. నమ్మాడు ఎవరిని? క్రీస్తుని నమ్మాడు. నమ్మాను కానీ ఎరుగుదును గనుక సిగ్గుపడలేదు. ఎందుకు సిగ్గుపడలేదంటే క్రీస్తు పరిచయ నిమిత్తం ఏదైనా ఆయనకి సిగ్గు కలగదు. నేను సిగ్గుపడను, ఎందుకు సిగ్గుపడాలి? నేను అవసరమా? దేవుని పరిచయ నిమిత్తము పరసమం అనేది చేస్తున్నప్పుడు ఆయన సిగ్గుపడాలా? నేను పడను అంటున్నాడు. అందుకే, ఎందుకంటే ఆయనపై నమ్మకం ఉంచాడు, కాబట్టి నేను సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. దేవుడు నన్ను కాపాడగలడు, ఈ సమస్య నుంచి, ఈ యొక్క ఇబ్బంది నుండి నన్ను కాపాడగలడు. ఆయన విశ్వసించాడు, అల్పవిశ్వాసిగా ఆయన లేడు, విశ్వాసిగా ఉన్నాడు, విశ్వాసం ఉంచగలిగాడు. విశ్వాసం ఉంచగలిగినప్పుడు ఆయన ముందుకు ఎంతోమందికి సువార్త ప్రకటించాడు, ఎన్నో సంఘాలకి ఆయన లేఖలు రాశారు. చూడండి, ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంటుంది? విశ్వాసం లేకుండా ప్రయత్నిస్తున్నది ఏది? నేను చేయలేనేమో, సందేహం, చేయగలనా చేయలేనా? సందేహం పడకుండా దేవునిపై విశ్వాసం ఉంచగలిగితే ముందుకు కొనసాగలుగుతూ ఉంటాం. ఆయనపైన విశ్వాసం ఉంచి ఏ రీతిగా నిలబడగలిగారో, ఏ రీతిగా సాధించగలిగారో ఒక భేద వివరాలు చూసినట్లయితే ఆమె సాధించగలిగింది. ప్రయత్నించి దేవునిపై నమ్మకం ఉంది, ఆశ ఉంది, ఎదురు చూడగలిగింది, కాబట్టి ఆమె సాధించగలిగింది. చూడండి, ఎప్పుడైతే ఒక అడుగు వేస్తూ ఉంటామో ప్రయత్నించే క్రమంలో ఆయన పరిచయ నిమిత్తం ఏదైనా సరే దేవుడు మనకు సహాయం చేయగలడా? సమర్థుడు. అందుకే రాజులు నమ్ముడి కంటే, అధికారులు నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.
మనుషులు నమ్ముకుంటూ ఉంటే, మనుషుల దగ్గరికి వెళ్తూ ఉంటే ఇది నువ్వు చేయలేవు, ఎందుకు అవసరమా నీకు అంటూనే ఉంటారు. కానీ దేవుడిని ఆశ్రయించి, దేవా నీ పని నిమిత్తం ఇది నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను, ఆశపడుతూ ఉన్నాను దేవా, నీ పని నేను నమ్మకం ఉంచాను, నాకు సహాయం చేయి దేవా. అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన సహాయం చేయగల సమర్థుడు. కాబట్టి ఆ రీతిగా మనందరం ఆయన భోజారుకుంటూ దేవుని పరిచయం నిమిత్తము ప్రయత్నిస్తూ ముందుకు కొనసాగాలని ప్రేమతో మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహాగణుడు మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామం బట్టి క్రీస్తుపేట వందనములు తండ్రి. ఇప్పటి వరకు నాకును మాకును నీ మాటలు అందించి ఆత్మీయ జీవితంలో వృద్ధి కలగటానికి, మేము బలం పొందుకొని ముందుకు కొనసాగలగటానికి మీ ఆత్మ నడిపింపును నాకు అనుగ్రహించి మీరు నడిపించిన విధానం బట్టి వందనములు తండ్రి. ప్రతి విషయంలో తండ్రి ప్రయత్నిస్తూ నీ పరిచయం నిమిత్తము పరసంబంధమే మేము సంపాదించుకోవడానికి, నీ నిమిత్తమైతుంది నేను అనేకులకి మీ స్వార్థ ప్రకటించడానికి అన్ని విషయంలో ఆశ కలిగి నమ్మకం ఉంచి ఎదురు చూడగలిగే మనస్వతను మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ ప్రతి విషయంలో మీ చేతులకు అప్పగిస్తూ ముందున్న కార్యక్రమం అంతటను, అలాగే పరిచర్య వాక్య పరిచర్య నిమిత్తం మీ దాసును బలపరిచి ఎటువంటి మాటలతో మీరు మాట్లాడబోతున్నారో ఆ మాటల ద్వారా కూడా ఆత్మీయ జీవితంలో బలం పొందుకొని ముందుకు కొనసాగలగటాన్ని మీకు ప్రణించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.